పెద్ద ఆసుపత్రిగా ఉస్మానియాకు పేరుంది. వర్షాకాలం, వాతావరణంలో మార్పులు కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ మధ్య వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన బదిలీలో ఉస్మానియాలోని వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కానీ వారి స్థానంలో ఇప్పటి వరకు సిబ్బంది నియామకం జరగలేదు. దీంతో వైద్యం అందించే డాక్టర్స్ లేక చికిత్స కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రోగుల సంఖ్య పెరగటం, అటు అరకొర వైద్య సిబ్బంది కారణంగా చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు బారులు తీరుతున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల పెద్ద దిక్కన పెద్ద ఆసుపత్రి ప్రస్తుతం వైద్య సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. అయితే మనం ఉస్మానియా ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ఉన్నాము. ఈ ఉస్మానియా ఆసుపత్రిలో 41 వార్డులు ఉన్నాయి. వివిధ విభాగాల్లో 41 వార్డులలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ప్రతిరోజు ఇక్కడ అవుట్ పేషెంట్ గా ఓపీ చూపించుకునే 2000 నుంచి 3000 మంది దాకా వస్తారు. అయితే అందులో 200 మంది అడ్మిషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పెద్ద సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పేషెంట్లు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం వర్షాకాలం రావడంతో సీజనల్ రోగాలతో పాటు వైరల్ కూడా ఉన్నాయి. డెంగ్యూ జ్వరం, డెంగ్యూ డయేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు పెద్ద సంఖ్యలో. అయితే పాత బస్తీల ఉస్మానేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలలో కొత్తగా వైరస్ కూడా బయటపడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధారణ వైద్య శాఖల బదిలీల కారణంగా ఉస్మానియా ఆసుపత్రుల్లో దాదాపు 90% వైద్య సిబ్బంది బదిలీలు. ఇందులో సూపరింటెండెంట్ తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్స్, నర్సులు, స్టాఫ్ నర్సులు ఉన్నారు. దాదాపుగా స్టాఫ్ నర్సుల్లో ఇక్కడైతే 41 వార్డులలో దాదాపు 65 మంది ఇన్ఛార్జ్ నర్సులుగా ఉండేవాళ్ళు. వారైతే ప్రస్తుతం 10 నుంచి 12 మంది దాకానే ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా స్టాఫ్ నర్సులు దాదాపు 115 మంది ఇక్కడ నుంచి ఒకే ఏక సమయంలో బదిలీ కావడంతో నర్సులు లేని ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు 115 మందిలో కొత్త వారిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేయలేదు. అదే విధంగా సూపరింటెండెంట్ కూడా లేదు. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ నడుస్తున్నది. అయితే సూపరింటెండెంట్ మనం అడిగి ఇక్కడ వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయని అడిగే ప్రయత్నం చేసే సూపరింటెండెంట్ ఇంతవరకు అయితే స్పందించలేదు. ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. అయితే ఆర్ఎంఓ కూడా మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఇక్కడ వైద్యులు ఎవరిని అడిగినా కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. పేషెంట్లను పలకరిస్తారు, సరైన వైద్యం అందించడం లేదు. అయితే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ కోసం కూడా దాదాపు 2 నుంచి 3 రోజులు సమయం పడుతుంది. అదేవిధంగా ఎంఆర్ఐ స్కాన్ అయితే వారం 10 రోజులు పడుతుంది. అయితే వైద్యుల కొరత కారణంగా వైద్యులు ఎవరైతే చికిత్స కోసం వస్తున్నారో వారికి సరైన మందులు రాయించడంలో కానీ వారి ట్రీట్మెంట్ శిక్ష అందించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. అయితే డాక్టర్లు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఇంకో డాక్టర్కి వెళ్ళమంటున్నారు, అక్కడ వస్తే మరో దగ్గరికి వెళ్ళమంటున్నారు. అయితే ఎంఆర్ఎం స్కానింగ్ కానీ బ్లడ్ టెస్టుల కోసం వెళ్ళడానికి కూడా టైం పడుతుంది, సమయం వస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ వైద్యుల కొరత వల్ల సరైన వైద్యం అందడం లేదని రోగులు చెబుతున్నారు. కెమెరామెన్ సతీష్తో రామకృష్ణ, HMT.